బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ అను పిల్లలు మంచిగా ఉండాలి చెడిపోకుండా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది అది బంగారం లాంటి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలి అని ఎన్నో కళలు కంటూ ఉంటారు కడుపులో ఉన్నప్పటి నుంచి అన్స్ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఇలా అడి చేతిలో పెట్టుకుని కాపాడుకుంటూ ఉంటారు ఒకసారి స్కూల్లో చేర్పించిన తర్వాత మన చేతిలో ఉండదు సో పిల్లలు ముఖ్యంగా చాలా మంది చెడిపోతున్నారు సో మనం చెడిపోయిన చెడిపోయే పిల్లల గురించి మాత్రం మాట్లాడుకుంటే అసలు చెడిపోవడానికి త్రీ రీజన్స్ కరెక్ట్ గా ఏముంటాయి ఫస్ట్ మొబైల్స్ ఓకే మన మంది నిజంగా చెప్పాలంటే చాలా తప్పు మొబైల్స్ పిల్లలు తిన తినే స్టేజ్ స్టార్ట్ అయింది పిల్లలు తినట్లేదు మనం ఇది వరకు మనం చంకలో వేసుకుని తిప్పి అది చూపించి ఇది చూపించి తినేవాళ్ళం ఇప్పుడు అలా కాదు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వాళ్ళకు కూడా మొబైల్ ఇచ్చేస్తున్నాం మొబైల్ చూపిస్తున్నాం అడ్డమైన ఆన్ చేసి ఆ మ్యూజిక్ ఏదో ఒకటి ఎడిట్ అనేది మనం చేస్తున్నాం అంత చిన్న ఏజ్ లో మనం వాళ్ళకి తినిపించే టైంలో నుంచి మొబైల్స్ స్టార్ట్ చేస్తున్నాం తర్వాత గేమింగ్ మొదలు అందులో గేమ్స్ మొదలు పెడుతున్నారు పిల్లలు కొంచెం ఏజ్ గ్రోత్ వచ్చిన దగ్గర నుంచి అందులో గేమ్స్ అని ఆ గేమ్స్ నుంచి ఆన్లైన్ ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ లో ఎడిట్ అయిపోయి పబ్జి అని ఒకటి వచ్చింది ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు ఆ గేమ్ వల్ల నెక్స్ట్ అది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రెండు చేతులు షవర్ అవుతానే ఉంటాయి ఇంకా అది ఎడిట్ అయిపోయిన వాళ్ళు నిదట్లో కూడా చేస్తూ ఉంటారు అసలు ఎంత మొబైల్స్ పిల్లల్ని ఫస్ట్ సర్వనాశనం చేస్తున్నాయంటే అది కంట్రోల్ అనేది పెట్టాలి మనం అది మెయిన్ రీజను మొబైల్స్ తర్వాత ఫ్రెండ్ సర్కిల్ కొంచెం గ్రోత్ మొదలైన తర్వాత పేరెంట్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయవలసింది మన పిల్లలు స్కూల్లో ఎలాంటి సర్కిల్ తో తిరుగుతున్నారు అనేది చాలా మెయిన్ అబ్జర్వ్ చేయాలి అంటే పిల్ల అది తెలిసి తెలియని ఏజ్ మనకి మంచి కన్నా చెడు అనేది చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతుంది సో ఒక్కడు మన పాడు చేస్తున్నాడు అంటే ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాడు పక్కన కూర్చోనే కన్నా గెంతులేస్తూ అల్లరి చేసేవాడు పక్కన కూర్చోడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటాయి చెడు త్వరగా ఆకర్షించేస్తుంది ఆ ఏజ్ పిల్లలకి సో ఆ చూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ని అది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి ఇంట్లో కూడా చెప్తూ ఉండాలి మంచి పిల్లలతో చదివే పిల్లలతో సైలెంట్ గా ఉన్న పిల్లలతో అలాంటి పిల్లలతో తిరగమని చెప్తూ ఉండాలి సో మొబైల్స్ కంట్రోల్ చేయడం ఒకటి ఫ్రెండ్ సర్కిల్ ఒకటి నెక్స్ట్ ఆన్లైన్ గేమ్స్ నిజంగా ఒకప్పుడు ఏంటంటే చక్కగా బయట ఇంటి బయటకు వచ్చి ఆడుకునేవారు ఫిజికల్ యాక్టివిటీ ఉండేది హెల్దీగా ఉండేవారు అప్పుడు ఇంట్లో పెట్టింది తినేవారు ఇప్పుడు అన్ని ఒక ఫోన్ పట్టుకుంటే మీరు ఒకటి ఆర్డర్ చేశారంటే వాళ్ళు ఫుడ్ వచ్చేస్తుంది అది ఎంత ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి అది ఎంత వల్ల వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఇలాంటి ఇలాంటివన్నీ ఇంటర్నల్ గా కూడా వాళ్ళ ఎఫెక్ట్ అనేది ఉంటది కదా ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చిన ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు అసలు వాటర్ లో ఎంత అంటే మనం ని తీసుకునేటప్పుడు దాన్ని కరెక్ట్ గా యాంక్లిన్ వాటర్ అలాంటివి ఉంటాయి కదా అంటే క్లియర్ గా క్లీన్ అండ్ క్లియర్ గా మన బాడీ ఇంటర్నల్ గా కూడా అలా క్లియర్ గా ఉండాలని అనుకుంటాము ఇప్పుడు పిల్లలు ఆ పిజ్జాలు బర్గర్లతో పాటు తాగేదేంటి కూల్ డ్రింక్స్ ఆ కూల్ డ్రింక్స్ నుంచి ఎక్కడికి వెళ్తారు బీర్ కి వయసుతో పాటు సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి పిల్లలకి ఏది తింటే ఆరోగ్యం చెడిపోద్ది అనేది పేరెంటింగ్ చేస్తూ ఉండాలి కరెక్ట్ దీ ఈ సొసైటీలో అంటే ఏం తింటే హెల్త్ పాడైపోతుంది ఏం తాగితే హెల్త్ పాడైపోతుంది నాకు తెలిసింది కూల్ డ్రింక్స్ హ్యాబిట్ ఇంకా అయిపోయి ఆ కూల్ డ్రింక్స్ వలన లోపల లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళని ఎంతోమందిని చూశాను పిల్లల్ని నేను అదే నేను చెప్తూ ఉంటాను అలాంటి అన్ని కూడా పేరెంట్స్ అబ్జర్వ్ చేసి ఆ అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఈ చెడు స్నేహాల వల్లనే లవ్ అఫేర్లు అనేవి స్కూల్ ఏజ్ లో లవ్ ఏంటి అసలు చదువుకునే వయసులో ఇప్పుడు మనం పేపర్స్ లో చూస్తున్నాం న్యూస్ లో వింటున్నాం ఈ ఏజ్ పిల్లలకి టీనేజ్ లోనే లవ్ స్టోరీలు ఫెయిల్యూర్స్ సూసైడ్లు స్కూల్ ఏజ్ నుంచి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తాయా అంటే ఇంటర్నెట్ లో చూడకుండా చూస్తారు అంటే వాళ్ళకి ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హ్యాపీనెస్ అనేది త్వరగా అట్రాక్ట్ అయిపోతారనమాట సో ఇవన్నీ కూడా రీజన్స్ ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి మన పేరెంట్స్ అనేది ఖచ్చితంగా అంటే దీన్ని అబ్జర్వ్ చేయాలి ఒకటి దీని నుంచి మనం పిల్లల్ని కాపాడుకోవడం ఎలా అంటే మనం ఎంత వరకు ట్రై చేయొచ్చు వాళ్ళని కాపాడుకోవడానికి అంటే నువ్వు అన్నట్లు ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్ని చెప్పడం అవును వాళ్ళకి ఎంత చిన్న వయసు నుంచి చెప్తే అంత వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా అదే అంటున్నా ఇప్పుడు పిల్లలని చాలా ఇదివరకు అలాగే అమాయికులు ఏం కాదు ఏది చెప్పినా గ్రాస్ప్ చేస్తారు మంచి విషయాలు ముందుగానే వీళ్ళకి చెప్తే చెప్పాలి మనం కూడా అలాగే అంత మంచిగా ఉండడానికి పేరెంట్స్ కూడా ప్రయత్నించాలి మనం ఉంటేనే పిల్లలు ఉంటారు కదా అంటే ఏంటంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు పిల్లల్ని చాలా లాడ్గా పెంచడం చాలా గారాబం చేయడం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పని ఇళ్లలో పని వాళ్ళు అంటే ఎడ్యు అంటే ఫైనాన్షియల్లీ పూర్ వాళ్ళు కూడా పిల్లలు బాగా చదవాలని మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తారు రిచ్ స్కూల్స్లో కష్టపడి వాళ్ళ ఫీజులు కట్టి రిచ్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు అక్కడ ఆ పిల్లలతో వీళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది అవుతుంది అవునా కదా వా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బులు తీసుకొస్తున్నారు అనేది వీళ్ళకి అబ్జర్వేషన్ ఉండదు వాళ్ళు ఏం డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు వాళ్ళంత స్టైల్ గా ఉంటున్నారు హైఫై హైఫైగా ఉంటున్నారు మనం అలా ఉండాలి అని చెప్పి పిల్లలు పెద్దవాళ్ళని విసిగించైనా ఎంత కాస్ట్ అయినా అవి కొనిపించుకుంటారు నిజమే ఇవన్నీ కూడా రీజన్స్ తర్వాత ఈజీ మనీ ఎలా వస్తుంది ఎలా ఈజీగా క్రైమ్స్ చేయొచ్చు ఆ చిన్న మనసులోకి ఇవన్నీ చూసి చిన్న మనసులో ఏంటి మనం త్వరగా మనీ సంపాదించాలంటే ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడద్దాం లాటరీ టికెట్ కొందాం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసులో మొదలైతున్నాయి దానివల్ల ఈజీ మనీని ఎలా ఎర్న్ చేయొచ్చు ఇప్పుడు ఫ్రెండ్స్ చెడు ఫ్రెండ్స్ ఉంటే మీరు చూడండి బాయ్ తో తిరిగిన వీడియోస్ బ్లాక్ మెయిల్ చేయడాలు ఒకటి కాదు ఒక కాలేజ్ ఏజ్ ఒక టీనేజ్ నుంచి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రీజన్స్ ఈజీ మనీ ఎలా సంపాదించాలి మనం హైఫైగా గా సొసైటీలో ఎలా బతకాలి మంచి మంచి గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇవన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి అంతా ఏంటంటే ఈ గేమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గేమ్స్ చూసినప్పుడు వాళ్ళు దానిలో చాలా చాలా ఇన్వాల్వ్ అయిపోతారు ఇన్వాల్వ్ అయిపోయి మామూలుగా సినిమా చూసినప్పుడు ఆ రెండు గంటల సినిమా చూసినప్పుడు ఎవరికి వాళ్ళు హీరో ఎవరికి వాళ్ళు హీరోయిన్ అనుకుంటూ ఉంటారు అలా పిల్లలు కూడా ఆ గేమ్స్ చూసి ఇంట్లో కూడా అవే చేస్తూ ఉంటారు అవును అవి ఫస్ట్ మా అనిపించి పిల్లలకి రీడింగ్ బుక్ రీడింగ్ ఇప్పుడు ఏదైనా సరే నెట్ లో చూసేది ఒళ్ళు బద్దకు మన పేరెంట్స్ ఈ ఎన్ని నెల నెలలు నావల్స్ చదివేవారు గుర్తుందా అవును అంటే బుక్ రీడింగ్ ఇప్పుడు పిల్లలకి అసలు బుక్ రీడింగ్ లేదు ఒక రెండు నిమిషాలు కూర్చోలేరు అక్కడ స్థిమితం లేదు ఇవన్నీ కూడా పిల్లలకి మంచి మంచి హ్యాబిట్స్ అలవాటు చేయాలి ఈ బుక్ రీడింగ్ ఇలాంటి మొబైల్స్ ఒక సర్టెన్ టైం తర్వాత మొబైల్స్ తీసేసుకోవాలి అలా అలా చదువు వరకు అది యూజ్ చేసారా తర్వాత మొబైల్స్ పేరెంట్స్ తీసేసుకుని ఇంక ఇవ్వకూడదు ఇలాంటి అన్ని మార్పులు చేయాలి మనం మంచి హ్యాబిట్స్ నేర్పించవచ్చు చిన్న ఏజ్ నుంచి అంటే వాళ్ళకి ఇంకా కొంచెం కొంచెం అన్ని తెలుస్తున్నాయి అంటే యాక్చువల్ గా ఇప్పుడున్న పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ వన్ ఇయర్ నుంచి సో మనం మంచిగా అప్పుడప్పుడే వాళ్ళకి అలవాటు చెయ్యొచ్చు అంటే టూ ఇయర్స్ నుంచో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచో మనం వాళ్ళకి మాటలు ఎప్పుడైతే వస్తాయో నడక ఎప్పుడైతే వచ్చిందో సో మనం అప్పటి నుంచి పిల్లలు ట్రైన్ చేయొచ్చు ట్రైన్ చేయొచ్చు మంచిగా మ్యూజిక్ నేర్పించడం డాన్స్ నేర్పించడం ఇలాంటి వాటిల్లో పెడితే మంచి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇప్పించడం అప్పుడు ఈ మొబైల్ కి అవ్వకుండా ఉంటారు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి